దీన్ని మీరు అనుకోవచ్చు ఇందులో ఏముంది కొత్తగా చాలా మంది చేస్తున్నారు కదా ఇందులో మాకేం ప్రాబ్లం ఎంత ఎందుకు చెప్తున్నా సెల్లో అని మీరు అనుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మాకు చాలా వరకు అయితే ట్రెండ్ అవుతుంది ఏ అంటే చాట్ జీపీటీ కావండి, చాట్ జీపీ లాంటి వేరే వెబ్సైట్ కావండి, చాలా వరకు అయితే మనకైతే చాలా డేంజరస్ గా మనకైతే అవి వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉందంటే 100% అయితే ప్రమాదం ఉంది. సో మీకు కాదు, మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి అంటే మీ డాడీకి కానివ్వండి, మమ్మీకి కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, లేకపోతే బ్రదర్స్ కానివ్వండి, లేకపోతే మీకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అయితే చాలా వరకు అయితే ప్రమాదం ఉంది, మెయిన్లీ లేడీస్కి అయితే. సో ఈ రోజు మన ఈ వీడియోలో అసలు ఏ అనేది ఏ విధంగా మనకు డేంజరస్ అవుతుంది, సో దీనివల్ల ఎటువంటి చెడ్డ పనులు కానీ చెత్త పనులు కానీ ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు, సో దీనివల్ల మనకి ఏమైనా లాభం ఉందా నష్టం ఉందా కంప్లీట్గా మనం తెలుసుకుంది. సో ఈ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ మీరైతే కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి, అంతేకాకుండా వీలైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ ఏం చేయకపోయినా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మనం లేట్ చేయకుండా టాపిక్ రోజు వెళ్ళినట్లయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మనకు ఎవరైతే రన్ చేయాలి, ఇది మనకు ఒక కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు అంటే మనకైతే చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక వీడియో క్రియేట్ చేసాం, సో వీడియోని ఎడిటింగ్ చేయడం కానీ లేకపోతే ఒక ప్రొడక్ట్ వేయడం కానీ లేకపోతే ఒక మ్యూజిక్ క్రియేట్ చేసుకోవడం కానీ ఒక మంచి మంచి ఒక థింకింగ్ లాగా మనకి ఒక మంచి సపోర్ట్ లాగా చాలా వరకు అయితే వాడుతున్నాం. సో అంతా కూడా మన చార్ట్ జీపీ గురించి మీరు అందరూ వినే ఉంటారు, మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా చార్ట్ జీపీ తోటి మనం సాల్వ్ చేసుకోవచ్చు మ్యాక్స్ 90-80% ప్రాబ్లమ్స్ అయితే. సో ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక బుక్ రాయాలనుకున్నాం, సో ఆ బుక్ సంబంధించిన ఐడియాస్ దానికి ఇవ్వనొచ్చు, లేకపోతే మనకు ఆ బుక్ లో సమ్ పార్ట్ మనకు తెలియదు, సో దాన్ని మనం ఓన్గా దానే మనం రాసినట్టు దానికి రాయమనొచ్చు. సో చాలా విధంగా మనం క్రియేటివిటీ ఎలా ఉంటా ఆ విధంగా మన అయితే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనతో వాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కడైతే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే మనకైతే అవైలబుల్ ఉంటాయి ఏఐ గురించి. సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదే మనకు పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మార్ఫింగ్ చేయాలంటే అంటే ఇప్పుడు నా ఫేస్ తీసేసి వేరే ఫేస్ పెట్టాలంటే మన ఒకప్పుడు ఎలా ఉంటాయి అంటే ఫోటోషాప్ కొండ వెళ్ళాలి, సో అంత పెద్ద ఒక మినిమం ఒక 1 hour 2 hours అయితే కానీ అది కరెక్ట్ ఫిక్స్ అవ్వదు. బట్ ఈ చిన్న ఏ టూల్ ఉపయోగించి నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్ వాడు అయితే తీసేస్తున్నాడు డెప్త్గా ఏం అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలంటే యూట్యూబ్ వాడు అయితే అవన్నీ మంచి వీడియోలు కావాలని నాకైతే ఒక రూపాయి వేయడం అంతా కూడా డైరెక్ట్ అయితే తీసి పారుతున్నాను పర్మిషన్ లేకుండా. సో అందుకే నేనైతే మీకు అర్థమయ్యేట కొంచెం చెప్పి చెప్పడం చెప్తాను. సో పర్టికులర్గా నేనైతే ఆ వెబ్సైట్ అయితే మెన్షన్ చేయాలి. సో ఒక వెబ్సైట్లోకి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా ఫేస్ ఉంది, సో ఫేస్ని సో ఇప్పుడు ఒక వెబ్సైట్లోకి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత ఫోటోలో ఒక అప్లోడ్ చేసిన తర్వాత నేను అక్కడ ఏం టైప్ చేసిన అంటే ఇది నా బాడీ ఉంది కదా, సో బాడీ ఒకటి ఉండాలి, సో ఇక్కడ ఫేస్ రిమూవ్ చేసి వేరే వాళ్ళ ఫేస్ పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా పేరు రాహుల్ అనుకుందాం, సో వేరే వాళ్ళు ఉన్నాడు, సో అతని పేరు రామ్ అనుకుందాం, సో రాహుల్ ఫేస్ తీసేసి రామ్ ఫేస్ పెట్టాలి. సో రెండు ఫోటోలు అప్లోడ్ చేయాలి, రాహుల్ది అప్లోడ్ అయ్యాలి, రామ్ది అప్లోడ్ అయ్యాలి. సో కాబట్టి రాహుల్ భార్య అప్లోడ్ చేసి రామ్ అయితే ఫోటో పెడుతున్నాం. సో ఈ విధంగా మార్ఫింగ్ చేయొచ్చు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్కి మనం ఒక ప్రభాస్ ఫోటో అప్లోడ్ చేసాం అనుకోండి, సో భార్య అనేది ప్రభాస్ది ఉంటుంది, సో ఫేస్ అని వచ్చేసి మహేష్ బాబు పెట్టాలి. సో ఆ విధంగా మనకైతే ఏ జనరేట్ అయితే చేస్తున్నాయి, సో అదే అక్కడ మనకు గుర్తుపట్టు లేకుండా చాలా నేచురల్ చేస్తున్నాయి. సో దీన్ని మీరు అనుకోవచ్చు ఇందులో ఏముంది కొత్తగా చాలా మంది చేస్తున్నారు కదా ఇందులో మాకేం ప్రాబ్లం ఎంత ఎందుకు చెప్తున్నా సో అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సో ఇక్కడ వేరే వాళ్ళంటే మీ వైఫ్ లేదా మీకు సంబంధించిన సిస్టర్ బ్రదర్ ఎవరో ఒకరు ఉన్నారు, సో ఎవరో ఒకరు ఉన్నప్పుడు వాళ్ళ ఫోటో ఒకటి అప్లోడ్ చేసినాక ఈ ఫోటోని నిక్కడు అయ్యి అంటే ఇప్పుడు మనం క్లాత్ వేసుకున్నాం, సో ఈ ఫోటోని క్లాత్ లేకుండా అయ్యి, సో వాళ్ళు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ కొన్ని వెబ్సైట్ వెళ్ళి మనకి క్లాత్ లేకుండా ఫోటో అయితే వస్తుంది. సో మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. సో నార్మల్ ఫోటోని కూడా వాళ్ళైతే న్యూడ్గా మార్చవచ్చు, అంతేకాకుండా ఇప్పుడు నార్మల్గా న్యూడ్గా ఉన్న ఫొటోస్కి మీ ఫేస్ని యాడ్ చేయొచ్చు, మీ బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా వాట్ ఎవరు, సో ఫేస్ని యాడ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని బెదిరించడం కానీ లేకపోతే అటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ దాని పెద్ద వైరల్ చేయడం కానీ ఏదో నిజంగానే జరిగినట్టు అనుకోవడం కానీ చాలా వరకు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. కొత్త ట్రెండ్ లాగా ఈ మధ్య జరుగుతుంది, జస్ట్ మనకు ఎవరు టార్గెట్ ఉన్నా వాళ్ళ ఫోటో అప్లోడ్ చేయడం, మనకు న్యూడ్గా ఉన్నాం, సో లేకపోతే మనం ఫేస్ చేంజ్ చేసుకున్నాం, లేకపోతే మన బాడీ పార్ట్స్ ఇలా మార్చడమా, సో చాలా వరకు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. సో దీనివల్ల మనకైతే చాలా రకాల నష్టాలు ఉన్నాయి, అంతేకాకుండా మెయిన్లీ ఒక పెద్ద ఇష్యూ ఎందుకంటే పొడవు గల కుటుంబం ఉన్నప్పుడు, సో అందులో చాలా మంది పీపుల్ లేడీస్ అయినా బాయ్స్ అయినా చాలా మంది ఉంటారు, సో వాళ్ళని ఏమైనా టార్గెట్ వేసి మనం ఏమైనా చేయాలనుకుంటే ఒక చిన్న ఇప్పుడు ఒక చిన్న వాళ్ళ ఫోటో అప్లోడ్ చేసి నాకు ఈ విధంగా కావాలి ఫోటో లేదా వీడియో అనుకుంటే వాళ్ళ పరుగు మొత్తం తీసేస్తుంది. దాన్ని తీసుకపోతే జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ అన్నా లేకపోతే ఏదైనా పాన్ వెబ్సైట్ అలా పెడితే కంప్లీట్గా మొత్తం స్మాష్ అయిపోతుంది. సో ఈ విధంగా చాలా మంది అయితే లీగల్గా కూడా ఇన్లీగల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా మంది అయితే వాడుతున్నారు. సో కాబట్టి దీనికి మన సొల్యూషన్ ఏదా అంటే సొల్యూషన్ అనేది మ్యాక్స్ లేదు, బట్ మీరు కొన్ని అట్లా జరగకుండా ఒక 100కి ఒక 40% మాత్రమే మీరైతే సేఫ్ ఉండొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకు వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఏం వాడద్దు. సో ఇదంతా కష్టమే, మనకు వాట్సాప్, ఫేస్బుక్ అవన్నీ వాడకుండా మనంతా బతకలేం. సో ఇంకేసి వాడితే మీకు ప్రైవసీ అనేది చాలా ఎక్కువ పెంచుకోవాలి. మీరు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మనకు తెలిసిన వాళ్ళని ఫాలో అవ్వాలి, తెలిసిన వాళ్ళనే రిక్వెస్ట్ వెళ్ళాం పంపితే
మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంత కాకుండా ఒక లిమిటెడ్ ఫోటోస్ అయినా లిమిటెడ్, మనకు ఎప్పుడు ఒక టూర్కి వెళ్ళాం, సో టూర్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికైనా పర్టికులర్ ఎక్కడ ఉన్నాం అన్ని మెన్షన్ చేసిన అవసరం లేదు. మన సాటిస్ఫాక్షన్ కోసం టూర్కి వెళ్ళాం పెడితే అయిపోతుంది. సో లిమిటెడ్ ఫోటోలు కానీ లిమిటెడ్ పీపుల్ తోటి మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల సో మన మీద కొంతవరకు అయితే సేఫ్ ఉండొచ్చు. 100కి 100% వరకు పెట్టాలి మనం అయితే కొంతవరకు అయితే సేఫ్ ఉండొచ్చు. ఇందులో నాకు చాలా డెప్త్గా వెళ్ళాలి ఉంది, బట్ డెప్త్ వెళ్తే వీడియో లాంగ్ అయితే అంతా యూట్యూబ్ కూడా ఇష్టాలు తీసుకోవాలి. బట్ మీకైతే మెయిన్ పాయింట్ అర్థమైంది అనుకుంటాం, మన మీద సేఫ్ ఉండాలి. సేఫ్ ఉండాలంటే తెలివైన వాళ్ళతో మన అయితే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయొద్దు ఆన్లైన్లో, అంతేకాకుండా మా వాళ్ళతో ఎక్కువ మన పర్సనల్ డీటెయిల్స్ మెయింటైన్ చేయొద్దు, మన పర్సనల్ సంబంధించిన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. అంతేకాకుండా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే లైక్ ఫేస్బుక్, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ స్నాప్చాట్, సో ప్రతి ఒక్కటి మన ఫోటోకి సంబంధించి మన ఫోటోలు కానీ మన ఎటు పోతున్నాం, మన యాక్టివిటీస్ కానీ ఎటువంటి ఇందులో పోస్ట్ చేసుకోవద్దు. సో పోస్ట్ చేస్తే చాలా లిమిటెడ్గా ఓన్లీ వేరే ఫోటోస్, అంటే లైక్ ఒక వెదర్ బాగుంది సో అటువంటి పోస్ట్ చేయాలి, మన బాడీకి సంబంధించిన మన ఫోటో సంబంధించిన పోస్ట్ అయితే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చేయదు. మేజర్లీ నాకు థ్రెడ్ ఉంది, లేకపోతే ఒక సెలబ్రిటీని ప్రైవసీ కావాలి, లేకపోతే నాకు థ్రెడ్ ఉంది భయం ఉంది, అలాంటి వాళ్ళైతే కంపల్సరీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో నాకు ఏమైనా ఏం కాదు, నాకు అంత అవసరం లేదంటే నార్మల్ యాజ్లో వాడుకోవచ్చు. బట్ ఈ వీడియో మీద అయితే దాదాపు అయితే అందరికి షేర్ అయ్యింది, ఎందుకంటే మన ఛానల్లో చదువుకున్న వారు ఉన్నారు, చదువుకోలేని వారు అయితే ఉన్నారు. సో వాళ్ళకైతే కొంచెం అర్థమైతే అర్థమవుతుంది, బట్ మీరు వేరే వాళ్ళకి ఏదైనా చెప్పండి. ఇలా కూడా మన అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చాలా వరకు చెడ్డ పనులు జరుగుతున్నాయి. మన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు, మన వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నారు, పాన్ వెబ్సైట్ కానీ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసి మన పరువు చేస్తున్నారు, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కానీ మీ ఇంట్లో లేడీస్ కానీ, సిస్టర్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ. మనకి ఇక్కడ జెండర్ అనేది ఈక్వాలిటీ, మనకు ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా జెండర్ ఈక్వాలిటీ కాబట్టి ఎవరికైనా థ్రెడ్, ఎవరికైనా సమస్య అంటే సమస్యనే. కాబట్టి మీరైతే జాగ్రత్తగా చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరైనా అలర్ట్గా అయితే ఉండాలని, సో అలర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతే సో అంతే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ అప్డేట్స్ తోటి మనం అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వెయిట్ ఇప్పుడే వెళ్ళిపోకండి, వీడియో ఇంకా మొత్తం పూర్తిగా అయిపోలేదు, సో ఇంకొంచెం ఉంది. సో ఈ మ్యాటర్ ఏంటంటే, ఈ ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేసాను అంటే, నార్మల్గా ఏదైనా ఒక ఛానల్ ఒక కేటగిరీకి పరిమితం అయితే, అంటే ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ గురించి ఉంటుంది, ఏదైనా జాబ్కి సంబంధించి జాబ్ గురించి ఉంటుంది, ఏదైనా మూవీస్ సంబంధించి అయితే మూవీస్ గురించి ఉంటుంది. బట్ ఈ ఛానల్, ఈ రాహుల్ పాటల్ వాళ్ళు అనే ఛానల్ ఎలా ఉంటుంది అంటే, నా ఐడియాలజీ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మన ఛానల్కి వస్తే అతను ఓన్లీ టెక్నాలజీ గురించే కాదు, బయట సొసైటీ గురించి తెలుసుకోవాలి, జాబ్స్ ఏమొస్తున్నాయని తెలుసుకోవాలి, అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారని తెలుసుకోవాలి, టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలి, ఎలా నాశనం అవుతుందో తెలుసుకోవాలి, సో సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంటే మనకు ఒకటే కేటగిరీకి, అంటే ఒక పర్సన్ ఒకటే కేటగిరీకి అతికి ఉండకూడదు, ఒకటే కేటగిరీ చెంది ఉండకూడదు, అతనికి మల్టిపుల్ గురించి తెలవాలి, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా ఎలానో మల్టిపుల్ ఇష్యూస్ కూడా తెలవాలని మన ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ప్రోగ్రామ్ గురించి ఉంటుంది, సాఫ్ట్వేర్ గురించి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ గురించి ఉంటుంది, జాబ్స్ గురించి ఉంటుంది, సోషల్లో ఏమైనా జరుగుతాయి అటువంటి విషయాల గురించి ఉంటుంది. అంటే ఇప్పుడు మన వాట్సాప్ ట్రిక్స్, ఫోన్ ట్రిక్స్, ఫోన్ అన్బాక్సింగ్ కంప్లీట్గా ఒక 4 ఛానల్ ఫాలో అయితే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో, మన ఒక్క ఛానల్ ఫాలో అవ్వడం కూడా అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక్క సందర్భంలోనైనా ఈ ఛానల్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేనైతే గుండెల మీద చేసుకోవాలని చెప్పగలను. సో అందుకే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.